జగన్ రెడ్డి విశాఖకు రాజధాని తరలించాలనే పంతాన్ని నెగ్గించుకోవాలని గట్టి పట్టుదలగా ఉన్నాడు ఆ మంకుపట్టే ఆయన్ని తరుముకుంటూ వస్తోంది అమరావతి కేసులను త్వరగా విచారణ జాబితాలో చేర్చాలని రాష్ట ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గత సోమవారమే ప్రస్తావించారు దీనిపై స్పందించిన ధర్మాసనం తొందరపడితే కుదరదని మార్చి ఇరవై ఎనిమిదినే విచారణ చేపడతామని స్పష్టం చేసింది కూడా ఈ మాట చెప్పి మూడు రోజులు గడవక ముందే మళ్లీ అమరావతి కేసులు త్వరగా విచారించాలంటూ రాష్ట ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు వీరిపై జగన్ అన్కో ఒత్తిడి తీసుకొచ్చిందని తెలుస్తోంది అయితే ఈ విజ్ఞాపనను కోర్టు తోసిపుచ్చింది ఇదివరకు తెలిపినట్లే మార్చి ఇరవై ఎనిమిదినే విచారణ చేపడతామని తేల్చి చెప్పింది సుప్రీం అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు మరో మెలకి పెట్టాలని చూశారు ఇరవై ఎనిమిదవ తేదీ ఒక్కరోజే సరిపోదని ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కూడా విచారించాలని న్యాయవాదులు కోరగా నోటీసులు ఇచ్చిన కేసులను ఆ తేదీల్లో విచారణ జరపలేమంటూ ధర్మాసనం తెలిపింది ఆ రెండు రోజుల్లో విచారణ తన చేతుల్లో లేదని ఆ విషయంలో సీజీఐ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ కెఎం జోసెఫ్ చెప్పారు అమరావతి రాజధాని కేసు చాలా పెద్దదని సుదీర్ఘమైనదని అన్ని అంశాలు పరిశీలించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది దీనిలో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నాయని కోర్టు ప్రస్తావించింది అంతకు మించి ఈ కేసులో ఇంకేమీ కామెంట్ చేయబోమని కోర్టు చెప్పింది తమ విజ్ఞప్తిని సీజీఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరగా ధర్మాసనం అందుకు నిరాకరించింది అమరావతి రైతుల పొట్టగొట్టి రాజధానిని విశాఖకు తరలించాలని సైకోత్తనం వైసీపీ అధిష్టానంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది విశాఖలో రుషికొండ డిప్ప కొట్టడం తప్ప అక్కడ రాజధాని కోసం చేసిన నిర్మాణాలంటూ ఏమీ లేకపోయినా ఏప్రిల్ కల్లా రాజధాని వైజాగ్ తరలిపోతుందంటూ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు హడావిడి చేస్తున్నారు సుప్రీం ఇచ్చే తీర్పుపై అమరావతి రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది అప్పటి వరకు ఇలాంటి తాటాకు చప్పుళ్లు చేస్తూనే ఉంటారు వైసీపీ నేతలు